హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఏదైనా వ్లాగింగ్ చేసేటప్పుడు, లేదా ట్రావెల్ వ్లాగింగ్ కావచ్చు, లేదా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా అక్కడ ఉన్న వాటిని యూస్ చేసుకోము, సినిమాటిక్గా వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎన్నివరకు వచ్చండి, అప్పుడు మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి నేర్చుకున్న టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, దీనికోసం ఏదైనా లొకేషన్ చూస్ చేసుకోండి. ఇక్కడ ఉన్న అంబేద్కర్ బొమ్మను చూస్ చేసుకున్నా. ఈ యొక్క అంబేద్కర్ని మనం సినిమాటిక్గా చూపించడానికి మేము ట్రై చేద్దాం. ఇలాంటి లొకేషన్స్లో మనం వైడ్ యాంగిల్ కెమెరా ఎక్కువ యూస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది అంత బాగా అయితే వస్తుంది. ఎందుకంటే మనం వైడ్గా అయితే మనకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. అలాగే నా దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ని యూస్ చేసి మీ వీడియోస్ రికార్డ్ చేయబోతున్నా. మీ దగ్గర గిమ్మల్ కానీ లేదా ట్రైపాడ్ కానీ ఉంటే దాని అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఫస్ట్ షాట్ కోసం లో యాంగిల్ నుంచి వైడ్గా అయితే మనం రికార్డ్ చేయబోతున్నాం. దీనికోసం మీ యొక్క మొబైల్ అనేది ట్రైపాడ్కి కానీ గిమ్మల్కి కానీ లేదా సెల్ఫీ స్టిక్ కానీ అయితే స్విచ్ చేయండి. దాన్ని మనం రివర్స్లో అయితే పెట్టాలి. మన కెమెరా రివర్స్లో అయితే ఉంచాలి. అప్పుడు మనకు ఇంకా లో యాంగిల్ నుంచి అయితే మనకు వైడ్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు రివర్స్లో అయితే మీ యొక్క గిమ్మల్ కానీ మీ యొక్క ట్రైపాడ్ కానీ ఉంచండి. ఈ విధంగా లో యాంగిల్ నుంచి ఇలా ఫ్రంట్కి అయితే మన యొక్క వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇది మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ షాట్ కోసం సేమ్ అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీ యొక్క మొబైల్ కెమెరాలో వైడ్యాంగిల్ కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇక్కడ మీరు సబ్జెక్ట్లో నుంచి ఆబ్జెక్ట్లకి అయితే రివ్యూ అవ్వండి. ఇది మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ షాట్ కోసం మన యొక్క కెమెరా అనేది అప్పర్ యాంగిల్ నుంచి అయితే ఇలా మనం వీడియోస్ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ట్రైపాడ్ కానీ మీ యొక్క సెల్ఫీ స్టిక్ ఎక్స్పాండ్ చేసి ఇలా ఫేక్ డ్రోన్ షాట్ అనేది క్రియేట్ చేయండి. నేను మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలాగే ఒక డ్రోన్ షాట్ లాగా అయితే తీయండి. దీని మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ షాట్ కోసం ఇప్పుడు మనకైతే సన్సెట్ అయితే అవుతుంది. ఈ విధంగా ఏదైనా తీసులో నుంచి కానీ లేదా ఏదైనా వాళ్ళలో నుంచి కానీ ఇలా రివ్యూ అవుతూ ఒక షాట్ అయితే తీయండి. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం తీసిన షార్ట్స్ అన్నింటిని కలిపి మన కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీద లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.